ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభకృత నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు మీనరాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఆ ఉగాది సంవత్సర రాశి ఫలితాలను మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం మీనరాశి వారికి దీంట్లో వీరి దాంట్లో ఉత్తర పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు వెరసి మీకు మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి గురుబలం బాగా ఉంది గురువు మీ మీ యొక్క జన్మరాశికి అతను ఆయనే అధిపతి రాజ్యస్థానాధిపతి కూడా గురువుగారే రాజ్యస్థానాధిపతి కూడా గురువుగారే అంటే ఇప్పుడు రేపు ఏప్రిల్ మధ్యలో నుంచి అంటే పదమూడు పన్నెండు తారీఖుల తర్వాత నుంచి కూడా కుంభరాశిలో నుంచి రాశిలోకి అంటే ఆయన స్వక్షేత్రంలోకి గురువుగారు సంచరించబోతూ ఉన్నారు అది శుభ ఫలితాలు మీకు మీ రాశిలోకి మీది ఆయన రాశి ఆయన రాశిలోకి ఆయనే ఉన్నాడు హౌసు ఓనరు హౌసు ఓనర్ ఇంట్లోనే ఉంటూ ఉంటే మంచి ఫలితాలు ఉండవండి దాన్ని చెప్పేది ఏముంది అంటే మనం కూడా మన దీన్ని కూడా కొంత ఆలోచన చేసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఎలా ఉంటుంది అని ప్రాక్టికల్గా కూడా మనం కొన్ని చూసుకుంటూ ఉంటే కొన్ని రిజల్ట్స్ మనమే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కామన్ థింగ్గా ఉండేటువంటివి మీనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సామాన్యంగా ప్రవేశించడం లేదు గురువుగారు గురువుగారు సువర్ణమూర్తిగా ప్రవేశిస్తూ ఉన్నారు మీనరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశం గురుబలం చాలా 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 బాగా ఉన్నది మీనరాశి వాళ్ళకి గురుబలం గురుబలం ఉండేటట్లయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలమో అననుకూలము మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అన్ని గురువుగారే చూసుకుంటాడు ఆయన యొక్క సంచారం మనకి అనుకూలంగా ఉంటే చాలు ఆ యొక్క భాగ్యం మీనరాశి వాళ్ళకి ఈ శుభకృతనామ సంవత్సరం అంతా కూడా ఉన్నది కాబట్టి మీకు గురువుగారి యొక్క రక్షణ బాగా ఉంది అదే మీకు శ్రీరామరక్ష రక్ష శ్రీరామరక్షగా ఉంటుంది ఈ యొక్క మేనరాశి వారందరికీ కూడా తర్వాత ధన కుటుంబ విద్య వాక్ వాహన ఇవన్నీ కూడా ఆయనే కారకుడు అంటే ధన కారకుడు గురువు గారు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే విద్యాకారకుడు కూడా విద్యాస్థానం కూడా విద్యా కారకుడు కూడా ఆయనే విద్యాకారకుడు బాగా ఉన్నాడు కాబట్టి మీకు విద్య బాగా వస్తుంది అంటే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి అంటే ప్రవేశం లభిస్తుంది ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకోటి కానీ ఏదో సెట్లు అవి రాస్తారు మంచి మార్కులు వస్తాయి దాంట్లో చేస్తారు అనుకున్నటువంటిది గురువారం చాలా బాగా ఉంది కాబట్టి తర్వాత వాక్ కాలకుడు విద్య అయిపోయింది విద్యాస్థానం ఆ విద్య అంతా అయిపోయి సాంసారిక జీవనంలో ఉండేటువంటి వాళ్ళకి అసలైనటువంటి యొక్క విద్య లభిస్తుంది వాళ్ళకి అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి అంటే వచ్చే జన్మ కూడా ఈ జన్మలో ఎన్ని చేసినప్పటికీ కూడా వచ్చే జన్మ కూడా కాస్త మంచి జన్మ వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు ఆ విద్యని నేర్చుకుంటారు చదువులో లేన మర్మమెల్ల ఎరిగిది తిండ్రి అన్నాడు ప్రహ్లాదుడు అంటే ఇదే విద్య అనమాట అంటే మన నరజన్మ జన్మ సార్థకం అయ్యేటువంటి యొక్క స్థితి ఆ విద్యని నేర్చుకుంటారు పట్టకోటి కోసం మనం చదువుకునేటువంటి విద్యలు వేరు ఆధ్యాత్మికతగా వచ్చే జన్మ కూడా మంచి జన్మ కావాలి అని చేసుకునేటువంటి యొక్క విద్య వేరు ఆ విద్య కోసం ఈ జీవనం చేసేటువంటి వాళ్ళకి పనికొస్తారు విద్యార్థులకి ఏమో వాళ్ళకి చదువులో వాళ్ళకి బాగా రాణిస్తారు తర్వాత వాక్కారకుడు కూడా ఆయన వాక్ అంటే మీకు మాట తీరు ఊరు మంచిదే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని చెప్పారు నానుడిది అలాగే మీకు మీ మాట తీరు పూర్వం కొద్దిగా కాస్త బాగా లేకపోవటం మూలంగా మీరు కొన్ని 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 పనులు మీ అంతటి మీరే ఆ మాట తీరు వలన ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మీ మాట సౌమ్యంగా ఉంటుంది అందరి యొక్క మనల్ని పొందుతారు అంతకైతే మీకు పని చేయనటువంటి వాళ్ళే ఆ పని మీ మంచి మాట మూలంగా చేస్తారు మీకు అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని ఘంటాపదంగా చెప్పవచ్చు మీనరాశి వాళ్ళకి అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి తర్వాత శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి పెళ్ళవుతుంది బ్రహ్మచారులకి పెళ్ళవుతుంది అలాగే చిన్న గృహము అపార్ట్మెంటు ఏదో ఇలాంటి కొన్ని ఫిక్స్డ్ ఎసెట్స్ కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వీళ్ళందరికీ సంతానాభిలాషనికి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా మరి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పి చెప్పుకున్నాం ఇవి సబ్జెక్టు టు పదిహేను పర్సెంట్ ఈ గోచార రీత్యా మనం క్లియరెన్స్ ఇస్తున్నాం మిగతాది మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి ఒక జాతకాన్ని తీసుకొని ఆ జాతకంలో స్థానంలో ఎవరున్నారు ఉద్యోగ స్థానం ఎవరున్నారు సంతాన స్థానం ఎవరున్నారు ఇప్పుడు మీకు నడిచేది ఏ దశ నడుస్తుంది ఎవరు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని అక్కడ కూడా క్లియర్ అయితే ఇక్కడ మాత్రం లైన్ విపరీతంగా క్లియర్గా ఉంది అని చెప్పవచ్చు తర్వాత వాహనాలు కూడా ఏదో కొన్ని కొనుక్కునేటువంటి ఉన్నాయి పాత వాహనం అమ్మేయడం కొత్తది కొనుక్కోవడం బళ్ళు అలాంటివి చేయొచ్చు లేదా కొత్త బళ్ళు నేరుగా కొనుక్కునే అవకాశాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి చిన్న చిన్న అపార్ట్మెంట్లో గృహాలు ఏదో కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతున్నాయి తర్వాత ఇది గురువుగారి యొక్క సంచారం శుభకృతనామ సంవత్సరం మొత్తం మీద మేనరాశి వారికి అద్భుతంగా ఉంది మీరు ఏమీ బెంగపడాల్సిన పని లేదు చాలా బాగా ఉంది గురుబలం బాగా ఉంటే అన్ని బాగా ఉన్నట్టే ఇక శని శని మీకు ఎవరు వ్యయాధిపతి వ్యయలాభాధిపతి శని మేనరాశి వాళ్ళకి ఆ రెండు స్థానాల వాడు అధిపతి అయినటువంటి వాడు ఎక్కడ తిరుగుతూ ఉన్నాడే అంటే ఇదిగో ఇక ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు కూడా సువర్ణమూర్తిగా లాభంలో ఉన్నాడు బాగా ఉంది దాని తర్వాత తదుపరి జూలై పన్నెండు వరకు కూడా వేన్లో ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు బేస్ట్ చాలా బాగా తదుపరి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో వల్ల మొత్తం మీద శని సంచారం అద్భుతంగా ఉంది మీనరాశి వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఈ నేరసాలు నిశ్రాన్లు బీపీలు పెరగటం తరగటం ఇట్లాంటివి ఏమీ ఉండవు బాగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వాళ్ళకి తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం ఏప్రిల్ పన్నెండు వరకు కూడా విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత ఏప్రిల్ పదమూడవ తారీఖు నుండి మేషరాశిలో అంటే మేషరాశి అంటే మీకు ద్వితీయ స్థానం మేషరాశిలో ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం అంటే రాహు యొక్క సంచారం మీకు సంపూర్ణంగా యోగదాయకంగా ఉంది అనుకూలంగా ఉన్నది యోగప్రదంగా ఉందని చెప్పవచ్చు మీనరాశి వారికి ఈ యొక్క రాహు యొక్క సంచారం అంటే మీకు అంత ఏదైనా జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉంటే అవి తగ్గిపోతాయి అలాగే మెడ నిప్పులు స్పాండలైటిస్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి తర్వాత స్త్రీలకు ఏదైనప్పటికీ కూడా కొన్ని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని ఇర్రెగ్యులర్ మెన్సస్ అలాంటిది ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి రెగ్యులర్ అవుతాయి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు కొద్దిగా కాస్త ఆ ఒళ్ళు తగ్గిపోతుంది థైరాయిడ్ ఉండేటువంటిది వాళ్ళకి నార్మల్లోనే ఉంటుంది ఎక్కువ తక్కులు కావు తర్వాత థైరాయిడ్ వ్యాధి ఈ సంవత్సరం మొత్తం మీద కొత్తది మాత్రం రాదు అని మాత్రం చెప్పవచ్చు అది రాహు యొక్క విశేషం ఇక కేతువు యొక్క విశేషం కేతువు పన్నెండు వరకు తొమ్మిదింట సంచారం చేస్తూ ఉన్నాడు దాని తర్వాత తులారాశిలో ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఏమండి మళ్ళా తులారాశి ఎనిమిదింట సంచారం అంటే అష్టమంలో సంచారం అష్టమంలో సంచారం చేసేటువంటి వాడు ఏం పనికొస్తాడండి కేతు మనకి అని ఒక సంశయం ఉంది ఆందోళన ఉంది అక్కర్లేదు భయపడాల్సిన పని లేదు ఎందుకని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కేతు సువర్ణమూర్తి కాబట్టి ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎనిమిదంటే ఆరోగ్యం ఆయుర్వేద స్థానం కాబట్టి దానికి శుభ ఫలితం పట్టింది వీడు సువర్ణమూర్తిగా ఉండటం మూలంగా అలా ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా ఆ క అలా తీసుకోవాలి ఆ అర్థాన్ని కానీ ఇప్పుడు మీకు కేతువు ఎనిమిది అంట సంచారం చేస్తూ ఉంటే తులారాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది అందరూ చాలామంది ఇది రివర్స్లో భావన చేస్తారు కాదు మీకు చాలా బాగా ఉంటుంది అత్యంత శుభప్రదంగా ఉంది కేతు యొక్క సంచారం ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్తూ ఉంటాడు ఆయన ఆ తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేటట్టుగా చేస్తాడు ఇవన్నీ కేతు యొక్క విశేషాలు బాగుంది అంటే ఇప్పుడు మీకు గురువుగారు శని రాహువు కేతువు వీళ్ళ నలుగురు కూడా ఆల్మోస్ట్ చాలా బాగానే ఉన్నారు ఇప్పుడు విద్యార్థులకి ఇన్ని బాగా ఉంటే విద్యార్థులకి బాగోకేమవుతుంది గురుబలం బాగా ఉందిగా కాబట్టి వాళ్ళు మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారని వేరే ఏం చెప్పుకోకర్లేదు మనం ఈ పైవన్నీ కూడా వివరించి చెప్తే కింద ఈ విద్యార్థులకి అవి ఎట్లా ఉంటుందో మీకే తెలుసు అలాగే వ్యాపారస్తులకి ధనకారుకుడు గురువు సువర్ణమూర్తి గారు బాగా బాగోకేమవుతుంది కాబట్టి వ్యాపారస్తులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి శని బాగానే ఉన్నాడుగా రవి సంచారం కూడా చూసిన తర్వాత ఫైనల్గా మనం ఉద్యోగస్తుల గురించి చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా సంవత్సరం మొత్తం మీద బాగానే ఉంది స్త్రీలకి కళాకారులకి ఇప్పుడు శుక్ర సంచారం ఎలా ఉందో చూసి ఈయన ఈ ఓవరాల్గా ఎట్లా ఉంది ఓవరాల్గా అయితే బాగుంది కానీ ఏప్రిల్లో ఆయన ఉండేటువంటి యొక్క సంచారాన్ని బట్టి అప్పుడు ఫైనల్గా మనం చెప్తాం స్త్రీలకి కళాకారులకి వ్యవసాయదారులకి కుజగ్రహ సంచారం కూడా ఎలా ఉందో చూస్తే ఇక్కడ మాత్రం బాగానే ఉంది తర్వాత చేతి వృత్తుల వాళ్ళకి కూడా బాగుంది న్యాయవాదులకి వైద్యులకి వీళ్ళందరికీ కూడా ఇక్కడ బాగానే ఉంది కానీ ఏప్రిల్ నెల ఫలితాలు కూడా చూసి ఫైనల్గా చెప్పుకుందాం ఒక్క చిన్న విశేషం ఏంటంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వెలితిని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మానసికమైనటువంటి వెలితది అందువల్ల దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఆందోళన ఒక భయము ఒక రకమైనటువంటి యొక్క వెలితి ఫీల్ అవ్వటం ఇవి మీకు ఎక్కువగా ఉంటాయి దాన్ని మీరు దైవచింతనతోటి డైవర్ట్ చేసుకొని ఉంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు మీరు అది మాత్రం నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి అంటే మీ మైండ్ని ఎప్పుడు కూడా అలాంటి దైవ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసుకుని ఏదో స్తోత్రాలు చదువుకోవటం ఇంకోటి చేయటం ఇలా వాటిల్లో ఎంగేజ్ చేసుకోండి ఇంకా ఏంటంటే వాడలో ఉండేది చిన్న అనారోగ్యం ఏదైనా కనుక అనారోగ్యం తాగటం అనేది మనిషికి సహజం ఈ మిషన్ ఇది కొన్ని అరిగిపోతూ ఉంటే మళ్ళీ కొత్త పాటలు వేస్తూ ఉంటారు మళ్ళీ బాగానే ఉంటూ ఉంటుంది ఎన్ని సహజమే కదా అలాగే ఏదో ఒక చిన్న అనారోగ్యం కనుక వాళ్ళకి కనుక కలిస్తే దాని పెద్ద భూతత్వంలో చూసి భయభ్రాంతులు అవుతూ ఉంటారు ఈ మీనరాశి వాళ్ళు అందువలన ఈ దైవ చింతన్ని అలవాటు చేసుకుని అవన్నీ ఏమీ లేవు మీ భ్రమ తప్ప కనుక దాన్ని అలా ఓవర్కమ్ చేసుకోండి మీకు ఆనందంగా నడిచిపోతుంది ఈ యొక్క సంవత్సరం శుభకృతనామ సంవత్సరం ఇప్పుడు మీనరాశి వారికి ఏప్రిల్ నెల ఫలితాలు మనం తెలుసుకుందాం మీనరాశి రవి రవి మీకు ఏమవుతాడు ఆరో స్థానం వాడు అవుతాడు ఆరువాడు ఆరువాడు ఎక్కడ ఉంటున్నాడు ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మేనరాశిలో మేనరా అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలో కనుక అంటే ఒకటింట సంచారం చేస్తూ ఉంటే రవి స్థాన చలనాన్ని ఇస్తాడు అంటే మీకు అనుకూలమైనటువంటి యొక్క స్థాన ఉద్యోగులకి వాళ్ళకి ఉంటుంది ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉంటాయి అని చెప్పవచ్చు న్యాయవాదులకి ఇందాక రవి గురించి చేసిన తర్వాత చెప్తానండి అని అన్నాను వాళ్ళకి కూడా ఈ స్థానచలనం మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి చాలా బాగుంది అయితే పద్నాలుగు ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి మేషరాశిలో సంచారం చేయబోతున్నాడు రవి ఉచ్ఛ స్థితిలో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు న్యాయవాదులకి బాగానే ఉంది అలాగే వైద్యులకు కూడా రవి యొక్క అనుగ్రహం చంద్రుడి యొక్క అనుగ్రహం కుజుడు యొక్క అనుగ్రహం ఇవన్నీ ఉంటేనే కానీ వైద్యవృత్తి రాణించలేదు అవి మీకు కుజగ్రహం చెప్పిన తర్వాత చెప్పుకుందాం కుజగ్రహ సంచారం మిగతా మిగతా వాళ్ళందరికీ ఇందాక చెప్పును అన్నింటిగానే బాగుంటాయి కుజగ్రహ సంచారం కుజుడు ఎవరై అంటే మీకు ద్వితీయ భాగ్యాధిపతి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం చేస్తే లాభ ఫలితాలు లవ్ ఏం చేశాడండి చివరిలో మనం ఏం చెప్పుకుంటున్నాం లాభ అన్ని గ్రహాలు కూడా లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం కనుక వీరి ఇక్కడ లాభంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు మీకు కుజుడు వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది పర్వాలేదు ఎందుకంటే కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి తర్వాత ఏడవ తారీఖు ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కుంభంలో సంచారం చేయబోతున్నాడు కుజుడు అయితే కుంభరాశిలో వారి కుంభరాశికి అధిపతి శని కాబట్టి శని కుజుడికి అంతగా పెద్ద మిత్రత్వం లేదు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే మనం ఆశించవచ్చు అందుకనే వ్యవసాయదారులకి నష్టాలు రేవి రావు కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది ఓవరాల్గా పర్వాలేదు అని చెప్పుకున్నాం శుక్రగ్రహ సంచారం అంటే ఇది శ్రేలకి కళాకారులకు సంబంధించినటువంటిది శుక్రుడు ఎవరే అంటే తృతీయ అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కుంభరాశిలో వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయంలో అంటే ఇందులో ఒక ముఖ్య విశేషం ఏంటంటే మీ రాశికి శుక్రుడు అష్టమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళలా ఒకళ్ళ స్థానంలో ఒంకోడు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారు అని శాస్త్రం కాబట్టి ఎనిమిది వాడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి శుక్రుడు అత్యంత యోగదాయకంగా ఉన్నాడు స్త్రీలకి కానీ టెక్నీషియన్స్కి కానీ సాహిత్య సంగీత నాట్య శిల్ప చిత్రలేఖనం ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా రాణిస్తారు మంచి అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి ధనాదాయం కూడా బాగా ఉంటుంది ఈ శుభకృతునామ సంవత్సరంలో బుధుడు బుధుడు నాలుగు ఏడు వాడు ఆయన ఒకటి నుంచి ఆరు వరకు మినరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు అలాగే ఏడు తారీఖు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు లాభంలో సంచారం చేస్తున్నాడు మంచి లాభ ఫలితాలు ఉంటాయి అలాగే మాసాధిపతులు ఇప్పుడు చెప్పుకుందాం పూర్వభాద్రా నాలుగో పాదం వారికి రాహు మాసాధిపతి కాబట్టి గురుస్తోత్రం చదువుకోండి దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కేతు మాసాధిపతిగా ఉన్నాడు కనుక మీరు శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తన సంభూదం తమ నమామిశనేశ్వరం ఒక యొక్క పర్యాయం చదువుకోండి అలాగే సూర్యాయమూర్తి వారికి అష్టోత్తరం ఆది చౌదయ స్తోత్రం ఓం సూర్యాయ అనే దాన్ని జపం చేసుకోవటం చేసుకోండి రేవతి నక్షత్రం వారికి శని ఈ నెలకి మాసాధిపతి సంవత్సరం అంతే కాదు ఈ నెలకి మాత్రమే శని మాసాధిపతి వాళ్ళకి వాళ్ళు విష్ణు శాస్త్రనామాన్ని పారాయణ చేసుకోండి శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి ఇవి చక్కగా అన్నీ కూడా సరిపోతాయి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు మీకు కలిసి వస్తాయి ఈ మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనాశుకు భవంతు స్వస్తి